నమస్తే వెల్కమ్ టు గీతం టీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం మరోసారి గుర్తు చేసుకున్న మోదీ లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ జైలుకేనా దాణా కుంభకోణం కేసులో ఇవాళ కీలక తీర్పు రాష్ట్ర చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదన్న సీఎం గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న జగన్ ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే ఇదే తుది అవకాశం అంటున్న అధికారులు జీవో 14 విడుదల ఆళ్ళగడ్డలో వేడెక్కిన రాజకీయం గంగుల భూమ కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యం ప్లే-ఆఫ్కు పట్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 38-30 పాయింట్ల తేడాతో గెలిచిన పట్నా కొనుగోళ్ల మద్దతు లాభాల్లో స్టాక్ మార్కెట్లు పంజాబ్ గత పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో గతంలో తాను జలందర్ ఆలయాన్ని దర్శించుకోలేకపోయానని చెప్పారు కాంగ్రెస్ పాలనలోని పంజాబ్లో పరిస్థితులు ఇలా తయారయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు త్వరలో తాను మరలా జలందర్ వచ్చి దేవి తాలాబ్ మందిరాన్ని తప్పక దర్శించుకుంటానని అన్నారు ఎన్నికల సందర్భంగా నగరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు జనవరి 5న పంజాబ్ వచ్చిన పిఎం కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై చాలా సేపు నిలిచిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ప్రధాని పంజాబ్ రావటం ఇదే తొలిసారి జనవరిలో తాను గుడికి వెళ్ళాలని చెప్పగా అధికారులు తనను వెంటనే హెలికాప్టర్లో వెనక్కు పొమ్మన్నారని పంజాబ్లో ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని ఆయన ర్యాలీలో దుయ్యబట్టారు పంజాబ్లో కాంగ్రెస్ క్షీణిస్తోందని ఆ పార్టీ నాయకులే పార్టీ బలహీనతలు బయట పెడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు जो दल से ऊपर देश के लिए सोचती है देश के लिए बात करती है मैं पंजाब के लोगों को यह आश्वासन देना चाहता हूं हम पंजाब के विकास के लिए कोई कोर कसर नहीं छोड़ेंगे हम पंजाब के युवाओं के लिए पंजाब की नशा मुक्ति के लिए कोई कसर नहीं छोड़ेंगे और मैं पंजाब के लोगों से एक बड़ा गंभीर सवाल पूछना चाहता हूं मेरी बात को गौर से सुनिए और जो माताएं बहनें यहां मुझे सुनने आई है और जो माताएं बहनें घर में टीवी पे मुझे सुन रही हो तो मेरी बात को गौर से सुनिए आप कल्पना कीजिए आपके पास बंगलो है गाड़ी है खेत है खलिहान है अच्छी खासी कमाई है सुख चैन की जिंदगी है कोई कमी भगव दाणा कुंभकोणम पै सीबीआई प्रत्येक न्यायस्थानम इवाला तीर्पु वेलवरिंचनुंदि ई केसुलो आरजेडी अधिनेता बिहार माजी मुख्यमंत्री लालू प्रसाद तो सहा मोत्तम 110 मंदि निंदितुलु उन्नारु मंगलवारं राबोये तीर्पु वल्ल लालू प्रसाद तो पाटु चाला मंदिलो उत्कंठ नेलकोंदि जनवरी 29न डिफेंस तरपुन वादनलु पूर्ति चेसिन तर्वात सीबीआई प्रत्येक न्यायस्थानम तीर्पुनु रिजर्व चेसिंदि इवाला ई अतिपेद्द संचलनात्मकमैन दाणा कुंभ కోణం పై తీర్పు వెలువడనుంది ఈ మొత్తం కేసు 1990-1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్డ్రా చేయటంపై ఉంది ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు ఈ కేసుకు సంబంధించి మొత్తం 575 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు ఈ కేసులో వాదనలు 7 ఆగస్టు 2021న పూర్తయింది
ఈ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా మొత్తం 99 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో రాంచీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సహా మొత్తం 99 మంది నిందితులను ఈ రోజు కోర్టుకు హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం లాలూ 24 గంటల ముందే రాంచీ చేరుకున్నారు. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేస్తున్నారు. జార్ఖండ్ లో మొత్తం 5 దానా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే 4 కేసుల్లో తీర్పు వెలువరించగా ఈ కేసులన్నింటిలో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ దానా కుంభకోణంలో 4 కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మరికొంతమందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయని చెప్పారు. మొత్తం 5 కేసుల్లో ఒక సాక్షి పత్రాలు మాత్రమే ఉన్నాయని దాని ఆధారంగా 4 కేసుల్లో వేర్వేరు కాలాలకు శిక్షను విధించారు. అటువంటి పరిస్థితుల్లో డోరాండా ట్రెజరీ నుండి అక్రమ ఉపసంహరణ కేసులో అదే సాక్షులు మరియు పత్రాలను నిర్ణయించవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. రోడ్లు భవనాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 2205 కోట్ల రోడ్ల నిర్మాణం మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదని అన్నారు. ఇప్పటి వరకు 83% రోడ్ల పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా నెలాఖరు నాటికి 100% టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లు నిరూపించే ఆస్తి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, తాగునీటి బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వంటి వాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నెంబర్ 5859కు అనుగుణంగా భూముల అసైన్మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపుల కోసం దరఖాస్తులకు గడువిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ సోమవారం జీవో నెంబర్ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీ సేవా కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రో కబడ్డీ లీగ్లో మాజీ ఛాంపియన్ పట్నా పైరేట్స్ ప్లేఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పట్నా 38-30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్లు ఆడిన పట్నా 14 మ్యాచ్ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ స్టార్ రైడర్ రజనీష్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోర్ చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను 100 వ్యక్తిగత రైడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరపున సచిన్ 14 పాయింట్ల స్కోర్ చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధా 44-28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా గుజరాత్ జైంట్స్ పూణేరి పల్టన్ మ్యాచ్ 31-31తో టైగా ముగిసింది. ఆదోని జిల్లా సాధన కమిటీ ఆలూరు నియోజకవర్గం కన్వీనర్ రామలింగయ్య ఆధ్వర్యంలో విద్యార్థి ప్రజా పార్టీ నాయకులతో కలిసి ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ
फेडरेशन नायकुलु चंद्रशेखर मात्लाडुतू विद्या आरोग्यं उपाधि सक्रमंगा प्रजलकु चेकूरालंटे आतोनी जिल्ला एर्पाटु चेयालनी डिमांड चेशारु। अत्यधिकंगा कर्नूलु पश्चिम प्रांतं अंटे आदोनी रेवेन्यू डिविजन लो उन्नटुवंटि 5 नियोजकवर्गाल नुंडि एक्कुवगा दादापुगा 5 लक्षल वरकु प्रति संवत्सरं वलस वेळ्तुन्नारु। ई वलसलु निवारण जरगालंटे तप्पकुंडा आदोनी जिल्ला एर्पाटु चेयालनी प्रभुत्वानि डिमांड चेशारु। माजी एंपीटीसी भास्कर మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆదోని జిల్లా ఏర్పాటుకు ఆలోచనలు చేయాలని కోరుకున్నారు। ఆలూరు నియోజకవర్గం ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్ రామలింగయ్య మాట్లాడుతూ విద్య ఉపాధి ఆరోగ్యం వలసలు కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఆదోని రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। కర్నూలు జిల్లా ఎక్కడికి వెళ్ళాలని ప్రజా ప్రతినిధుల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నకు మేము ఒకటే సమాధానం అరకు ఒక నియోజకవర్గంగా ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేస్తున్నారు। అలాంటప్పుడు ఆదోని రెవెన్యూ డివిజన్ లో 5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాను చేస్తే తప్పేంటి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న 26 జిల్లాలు కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఒక జిల్లాకు 5 నియోజకవర్గాలను కలుపుకొని జిల్లాలు ఏర్పాటు చేసినట్లయితే 32 జిల్లాలు అవుతాయి। ప్రభుత్వం ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నదని మేము కోరుకుంటున్నాం। కాబట్టి జిల్లాల విషయంలో తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి। ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బసవరాజు శేఖర్ రాజు సిద్ధప్ప రంగస్వామి గోపాల్ తదితరులు పాల్గొన్నారు। ఆదోని జిల్లా అయితే మనం వాళ్ళని కలిదండ్రులు వంద ప్రాంతానికి వెళ్ళకుండా ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే ఉంటారు। కానీ మనకు ఆదోని జిల్లా అయితే దగ్గర అవుతుంది, కర్నూలు జిల్లా లాంగ్ అవుతుంది, కానీ మనకు ఆదోని జిల్లా అయితే ఇక్కడే మెడికల్స్ అన్ని ఉపాధి హాస్పిటల్లు ఇక్కడే నిర్వహిస్తారు। కానీ మనకు కర్నూలు జిల్లా లాంగ్ అవుతుంది, ఆదోని జిల్లా నిర్వహిస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను। అనంతపూర్ జిల్లా బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రాయలసీమ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ కార్యదర్శి శ్రీ సునీల్ దియోదర్ అనంతపురం జిల్లా శ్రీ సంధిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ ఓటర్ లిస్టులో 25 మంది పార్టీ నాయకులు అభిమానులు జాతీయవాదులు క్షేత్రాల శక్తి కేంద్ర ఆ ప్రముఖులు పాల్గొన్నారు। స్థలం మాసినేని గ్రాండ్ రాజు రోడ్డు అనంతపురం జిల్లాలో ఉన్న మండలాల 435 శక్తి కేంద్రాలకు ప్రధానంగా బూత్ కమిటీ వేయాలని బూత్ కమిటీ అధ్యక్షత వహించిన వ్యక్తి 10 మందితో శక్తి కేంద్రం నెలకొల్పాలని అరాచక పాలన జరుగుతున్న రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఆవిర్భవంతో రాష్ట్రంలో మంచి చేకూరుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మండల అధ్యక్షులు పైస్థాయి బాధ్యతలు ఉన్న ఈ కార్యక్రమంలో ఏం జరిగింది रियल डेवलपमेंट अगर कोई करके दिखाएगा तो नरेंद्र मोदी के मार्गदर्शन में जो चीफ मिनिस्टर बैठेगा वो रायलसीमा को जो है पुराना राज्य स्तर का जो एक राजा का जो दर्जा है। नारायण जी ने जो रायलसीमा को दिया उस तरह से रायलसीमा में जॉब्स देने का काम, रायलसीमा में पानी देने का काम। తాడిపత్రి మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అధికారం ఉపయోగించి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారంటూ కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు। సోమవారం స్పందన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ కౌన్సిలర్లు విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు। కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా తాడిపత్రి నడి రోడ్డులో విగ్రహాల ఏర్పాటు చేయటం సరికాదన్నారు। స్వాతంత్ర్యం కోసం ప్రజా శ్రేయస్సు కోసం పోరాడు వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారి నుంచి భావితరాలు స్ఫూర్తి పొందుతారని అన్నారు। కానీ తాడిపత్రి ప్రజలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు। ప్రజా శ్రేయస్సు కోరి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చూడాలని కలెక్టర్ను కోరారు। విగ్రహం ఏర్పాటు పేరుతో విలువైన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు। తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీలో ఒక విగ్రహం, ఒక గుర్తు తెలియని ఒక విగ్రహం
అంటే అతను నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించిన వ్యక్తి కాదు ఒక ఎలనూరు మండలానికి సంబంధించిన వ్యక్తి సింగల్ మల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కేతిరెడ్డి రామిరెడ్డి అనే అన్నోన్ పర్సన్ విగ్రహం మా తాడిపత్రిలో పట్టణంలో నడివత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇది విగ్రహం ఏర్పాటు కిందకి రాదు కానీ ఆ స్థలాన్ని కబ్జా చేయడం కిందకి వస్తుంది ఎందుకంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది కాదు అది ఒక ఆ ప్లేస్ని కబ్జా చేయడం కిందకి వస్తుంది ఇంకోటంటే విగ్రహం పెట్టాలంటే కనుక ఎవరైనా కానీ ఒక విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే అతను చూసి ఆదర్శం చెందడానికి ఇప్పుడు మనం కొన్ని విగ్రహాలు చూస్తున్నాం మన పట్టణంలో అతను చూసే మనం ఇన్స్పైర్ కావాలి అతను చేసిన కార్యక్రమాలు గుర్తుకు రావాలి అతన్ని మనం స్మరించుకోవాలి అతను చేసిన విషయాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల తీరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా సాగింది. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపచేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చరణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల కరతాళ ధ్వన్ల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులాలగ్న సుముహూర్తాన నరసింహస్వామివారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నారసింహ జై నారసింహ గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. కళ్యాణోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే గొంగిడి సునీత, స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధా, ఆలయ ఈవో గీత పట్టు వస్త్రాలు అందజేశారు. పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన రంగంలో విద్యార్థులు శ్రమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రకాశం జిల్లా చీరాల పేరెంట్స్ కమిటీ కోఆప్షన్ సభ్యులు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మున్సిపాలిటీ హై స్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు వచ్చే విధంగా భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో పరిచయం కల్పించి వారి సూచనలు, సలహాలు విద్యార్థులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ పవని, భానుచంద్రమూర్తి, రాజేంద్ర ప్రసాద్, సుశీల, మాధవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుండి ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. గంగుల, భూమా కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో రోడ్డు వైడ్నింగ్ పేరుతో ప్రజలను లూటీ చేస్తున్న వైసీపీ నాయకులు ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రోడ్డు వైడ్నింగ్ పనులకు సంబంధించి డబ్బు తీసుకోవటం గురించి కలెక్టర్ దగ్గర ఎంక్వైరీకి రావాలి. అవినీతి చేసినట్లు నిజం నిరూపించకపోతే రాజకీయాలకు రాజీనామా చేసే ధైర్యం నాకుంది, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము నీకుందా? ఆమె సవాల్ విసిరారు. 2 రోజులలో కలెక్టర్ని కలిసి ధర్నా చేస్తాం. ఆళ్లగడ్డలో ఎప్పుడూ లేని విధంగా నీచమైన డబ్బు రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారని ఆమె ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ప్రభుత్వానికి మేము దానం చేసిన స్థలంలో కట్టిన స్టేడియానికి మా అబ్బ పేరు పెట్టుకోవటం జరిగిందని, ప్రజాధనంతో మున్సిపల్ స్థలంలో కట్టిన కార్యాలయానికి మీ అబ్బ పేరు పెట్టుకోవటం సిగ్గుచేటు అని ఆమె మీడియాకు తెలిపారు. మీరు కూడా రాజీనామా లెటర్ రెడీగా పెట్టుకుని కలెక్టర్కి ఇచ్చే దమ్ము మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈ రోజు ఎంత దారుణం అంటే ఆళ్లగడ్డ ప్రజలకి ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ అయినా కూడా నోటీసులు ఇచ్చి
వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు ఇచ్చిన తర్వాతనే రోడ్ వైడింగ్ చేయొచ్చు అని చెప్పిన ఒక సంఘటన కూడా వాళ్ళకి తెలియకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం. నంద్యాలలో కూడా రోడ్ వైడింగ్ చేసినాము. నంద్యాలలో చాలా పద్ధతి ప్రకారము ఏ షాపులు అయితే కొట్టబోతున్నామో వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో అందరూ ఓకే అంటే వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు ఫిక్స్ చేసిన తర్వాతనే రోడ్ వైడింగ్ చేసినాము, అందరూ కూడా సహకరించినారు. కానీ ఆర్లగడ్డలో ఎన్ని అడుగులు పోతున్నాయని కూడా తెలియకుండానే కొట్టుకుంటూ పోతున్నారు. ఎన్ని అడుగులు పోతున్నాయి, ఎంత ఆ అడుగులకి ఎంత డబ్బులు వస్తుందని తెలియకుండానే వాళ్ళు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సతీ సమేతంగా సోమవారం రాత్రి మంత్రాలయం చేరుకున్నారు. వీరికి ముందుగా శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠంలో నిర్వహించే పంచరథోత్సవ సేవలో మంత్రి పాల్గొన్నారు. మంత్రికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారు శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్షితలు ఆశీర్వదించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి స్థానిక పట్టణంలోని తన గృహంలో పాత్రికేయ సమావేశం నిర్వహించి ప్రసంగిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ క్రీడా మైదానంలో వీవర్స్ సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సభ్యులు అనధికారికంగా క్రీడల కోసం కేటాయించిన మైదాన స్థలంలో అక్రమంగా కాంప్లెక్స్ అక్రమ షెడ్లను నిర్మించడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల వైడబ్ల్యూసీఎస్ క్రీడా మైదానంలో నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించి ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఫోన్లో మాట్లాడితే ఇది మున్సిపల్ కు సంబంధించిన స్థలమని, అక్రమ నిర్మాణాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎమ్మిగనూరు పట్టణ నడిబొడ్డున అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మౌనం వెనుక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారుల హస్తం ఉందా అని ప్రశ్నించారు. లేకపోతే ఎమ్మెల్యే కానీ మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గతంలో ఎమ్మిగనూరు పట్టణంలో రాబో తరాల వారికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో క్రీడా మైదానం కోసం స్థలం కేటాయించి లేఅవుట్లో రిజర్వ్ ఫర్ ప్లేగ్రౌండ్ అని స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ స్థలంలో యువకులు వృద్ధులు ఆటలు ఆడుతూ వ్యాయామం చేస్తూ నిత్యం బిజీగా ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈవైడబ్ల్యూసీఎస్ స్థలంలో కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలు, ఇతర రాష్ట్ర ప్రజలు సైతం గర్వించే విధంగా క్రికెట్, ఒంగోలు ఎద్దుల బండిలాగు బల ప్రదర్శన పోటీలు గతంలో ప్రారంభించామని పేర్కొన్నారు. ఆ మహానుభావుడు మాచాని సోమప్ప గారు చేనేత కుటుంబాల గురించే కాకుండా ఎమ్మెగనూరులో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా వారి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు చేసి అనేక కార్యక్రమాలు పొంది పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మహానుభావుడు మాచాని సోమప్ప గారు ఎంతటి దయనీయమైన స్థితి అంటే మాచాని సోమప్ప గారు ఒక గొప్ప దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. ఆ సొసైటీకి ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఈరోజు నా చేతిలో ఉన్నటువంటి ఎమ్మెగనూరు వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ సేల్స్ సొసైటీ లిమిటెడ్ 1.298 ఎమ్మెగనూరు కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వికిస్తాన్ కాపీ యాజ్ ఆన్ 36/1983 ప్రకారం ఇది
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు ఈ నెల 15 నుంచి 17 వరకు 3 రోజులు ఘనంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవరకొండ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి జన్మదిన సంబరాలకు నియోజకవర్గ ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ తేదీ నుండి 17వ తేదీ దాకా 15, 16, 17 తేదీలలో జన్మదిన సంబరాలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా 15వ తేదీ నాడు అనాథ ఆశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు కానీ పండ్ల పంపిణీ. ఇబ్రహీంపట్నం మరియు కొండపల్లి పరిసర ప్రాంతాలలో వక్ఫ్ బోర్డ్ 2 సర్వే కోసమని వచ్చిన వక్ఫ్ బోర్డ్ అధికారులు మొక్కుబడి హడావుడి చేసి వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమంలో ఉన్న వక్ఫ్ భూములు సర్వే చేయకుండానే పూర్తి వివరాలతో తిరిగి మరలా సర్వేకు వస్తామని వెళ్లిపోయారు. 2005లో తమకు వచ్చిన లిస్టు ప్రకారం మాత్రమే సర్వే చేస్తామని చెప్పడంతో కొందరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అసలు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల కోసం సర్వే చేయమంటే అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చేయటంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని అతి కీలకమైన ఆస్తులు ఉన్న కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఇంతవరకు సర్వే చేయకపోవటం, ఇప్పుడు కూడా సర్వేకు వచ్చి సాకులు చెప్పి సర్వే చేయకుండానే వెళ్లిపోవటంతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. 2 సర్వేలు అయినా వక్ఫ్ భూములకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేకు వచ్చిన వారిలో అసిస్టెంట్ సర్వే కమిషనర్ 1 రమణమూర్తి, టోయాజాక్షారావు, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ షేక్ కాజా మస్తాన్, ఇబ్రహీంపట్నం మండల సర్వేయర్ మాధవరావు తదితరులు ఉన్నారు. భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ కోలుకుంది. క్రితం రోజు చోటు చేసుకున్న నష్టాల నుంచి దేశీ సూచీలు కోలుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా షేర్ల ధరలు పడిపోతూ వచ్చాయి. దీంతో తక్కువ ధరలో షేర్లు లభిస్తుండటంతో ఇన్వెస్టర్లకు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐతో జరిగిన సమావేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కి బూస్ట్ ఇచ్చాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56731 పాయింట్లతో మొదలైంది. క్రితం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఉదయం 9:23 473 పాయింట్లు లాభపడి 56879 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్సీఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 16963 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టీసీఎస్, విప్రో, బజాజ్, ఫిన్సర్వ్ షేర్లు లాభపడగా సిప్లా, ఐషర్ మోటార్స్, ఐసీఐసీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం మరోసారి గుర్తు చేసుకున్న మోదీ. లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ జైలుకేనా? దాణా కుంభకోణం కేసులో ఇవాళ కీలక తీర్పు. రాష్ట్ర చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదన్న సీఎం, గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న జగన్. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే, ఇదే తుది అవకాశమంటున్న అధికారులు, జీవో 14 విడుదల. ఆళ్లగడ్డలో వేడెక్కిన రాజకీయం, గంగులా భూమ కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యం. ప్లే ఆఫ్స్ కు పట్నా పైరేట్స్,
తెలుగు టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 38-30 పాయింట్ల తేడాతో గెలిచిన పట్నా. కొనుగోళ్ల మద్దతు లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.